ఫ్రెండ్స్ బాగున్నారండి అందరూని ఈ రోజు క్లాస్లోని చిన్న సైజ్ బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నది చూద్దామండి ఇది 33 సైజు బ్లౌజ్ ఈ బ్లౌజ్ నేను ముందు క్లాస్లో కటింగ్ చూపించాను ఒకవేళ ఆ క్లాస్ చూడలేనట్టయితే గనక తప్పకుండా క్లాస్ చూడండి అప్పుడు మీకు ఈ స్టిచ్చింగ్ క్లాస్ అనేది ఇంకా పర్ఫెక్ట్గా అర్థమవుతుంది చిన్న సైజ్ వాళ్ళకి డాట్స్ ఎలా వేసుకోవాలి ఏంటనేది ఈ క్లాస్లోని డీటెయిల్గా తెలుసుకుందాము వీడియోని స్కిప్ చేయకుండా చూశారు అంటే కనుక స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా చాలా ఇంపార్టెంట్ అయిన టిప్స్ అనేవి మీకు కనిపిస్తాయండి మనకి కటింగ్ ఎంత ఇంపార్టెంటో బ్లౌజ్కి స్టిచ్చింగ్ కూడా అంతే ఇంపార్టెంటు సరేనండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి బ్లౌజ్కి లైనింగ్ అన్నది నేను అటాచ్ చేస్తానండి బ్యాక్ సైడ్ వైపు మనకి బ్లౌజ్ పీసులకి బ్యాక్ సైడ్స్ ఫ్రంట్ సైడ్ రెండు కూడా మనం లైనింగ్ని నేను అటాచ్ చేస్తాను షేప్ బెల్ట్లు ఏంటి మనకి హ్యాండ్ కటింగ్ చేసేటప్పుడు బార్డర్ అవి వచ్చాయి కదా అవి ఎలా స్టిచ్చింగ్ చేయాలన్నది ఈ షేప్ బెల్ట్ హ్యాండ్స్ ఎలా స్టిచ్చింగ్ చేయాలన్నది నేను చూపిస్తాను సరేనండి ఇప్పుడు డాట్స్ ఎలా వేసుకోవాలి ఈ బార్డర్ ఎలా అటాచ్ చేసుకోవాలి ఇవన్నీ వివరంగా మనం సైడ్ జాయింట్లు ఎలా పర్ఫెక్ట్గా చేసుకోవాలన్న దాని గురించి పూర్తి వివరంగా తెలుసుకుందాం మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేనట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు మనకి బ్యాక్ సైడ్ మనం లైనింగ్ వేసేసిన తర్వాత మనకి బెల్ట్ అనేది అటాచ్ చేయాలి లైనింగ్ పీసు 2.5 ఇంచీలు వెడల్పు ఉండేటట్టుగా ఈ బెల్ట్ అనేది తీసుకున్నాను ఈ ముక్క అతికించుకుని మనం లోపల వైపుకి తిప్పుకొని చేతికుట్లు వేసుకుంటాం అనమాట ఈ ముక్కకి మనం ఇలా సెంటర్లోనే కరెక్ట్గా ఫోల్డ్ చేసేసి ఈ ఓపెన్ అంచులు ఉన్నాయి కదా ఆ అంచులు మనకి బ్లౌజ్ అంచుకి ఇలా పెట్టాలి రైట్ సైడ్ వైపు పెట్టి ఇలా మనం ఒక పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్చింగ్ చేసుకోవాలి పాదం ఖర్చు వెడల్పుని అని అన్నప్పుడు ఏంటంటే కరెక్ట్గా ఎగ్జాక్ట్గానే ఉండదని కొద్దిగా అటు ఇటు అయినా సరే పర్వాలేదు కానీ పాదం ఖర్చు మాత్రం కంపల్సరీ ఉండేటట్టుగా చూసుకోండి అతిగా ఎక్కువ ఖర్చుల్లోకి వెళ్ళకూడదు అలాగని చెప్పేసి మరి చివరికి కూడా కుట్టకూడదు అనమాట ఇలా ఓపెన్ చేసి లైనింగ్కి అంచు అంటే లైనింగ్ మీద కుట్టుకుట్టాలి ఇలా ఓపెన్ చేసి పైనుంచి ఒక టాప్ స్టిచ్ చేయడం వల్ల ఏంటంటే మనం ఈ పట్టీని వెనక్కి తిప్పేటప్పటికి ఫినిషింగ్గా తిరుగుతుంది అనమాట ఉగ్గులు లేకుండా కుడతలు గట్ట లేకుండా ఇలా చూసారు ఇలా మనం రివర్స్ చేసేటప్పటికి చాలా ఫినిషింగ్గా వస్తుంది అనమాట మనకి 5వ నెంబర్ కుట్టు అనేది మార్చుకుని పెద్ద కుట్టు అనేది సెంటర్లోని అంచంటు కాకుండా మధ్యలో చేసి ఒక కుట్టు వేశారు అంటే కనుక తర్వాత చేతి కుట్లు వేసుకున్న తర్వాత మనం ఈ కుట్టుని లాగితే కనుక వచ్చేస్తుంది మనం ఓపెన్ చేసేసుకోవచ్చు అన్నమాట ఇప్పుడు బ్యాక్ సైడ్ డాట్స్ ఎలా వేసుకోవాలన్నది వివరంగా చూద్దాం షోల్డర్కి సెంటర్లో ఇలా పట్టుకోండి ఇలా పట్టుకుని కరెక్ట్గా నడుం దగ్గర అంచులు కూడా రెండు కూడా సమానంగా ఉండేటట్టుగా ఇలా పట్టుకుని మధ్యలోకి ఇలాగ ఫోల్డింగ్ అన్నది చేసుకోండి ఇలా చేసిన తర్వాత ఇక్కడి నుంచి మనం ఇంచీ టేప్తోని వెడల్పు అన్నది 1/2 ఇంచ్ తీసుకుంటాం 1/2 ఇంచ్ అన్నది ఇలా వెడల్పు తీసుకుని ఒక మార్కింగ్ పెట్టుకోండి పొడవ దగ్గరకు వచ్చేసేటప్పటికి కింద నుంచి పైకి 4 ఇంచీల దగ్గరికి ఒక మార్కింగ్ పెట్టి ఈ 1/2 ఇంచ్ దగ్గర నుంచి ఈ 4 ఇంచులకి ఇలా క్రాస్గా సన్నగా మనం లైన్ గీసి దాని మీదే స్టిచ్చింగ్ చేసేయండి ఫస్ట్ లాక్ చేయండి దాని తర్వాత లాస్ట్లో కూడా లాక్ చేయడం అనేది మర్చిపోకండి సరేనండి ఇలా మనం ఒక కుట్టు కుట్టిన తర్వాత మళ్ళీ రెండో వైపు కూడా సేమ్ అదే రకంగా డాట్ అనేది వేసుకోవాలి షోల్డర్ని ఇలా సెంటర్లో పెట్టుకోండి నడుం వైపు కూడా అంచులు రెండు సమానంగా ఉండేటట్టు పెట్టుకుంటే మీకు భుజాలు జారే ప్రాబ్లం అన్నది చాలా వరకు క్లియర్ అవుతుంది అన్నమాట ఇది 1/2 ఇంచ్ అన్నది ఇలా పెట్టుకోండి దాని తర్వాత కింద నుంచి పైకి 4 ఇంచీల దగ్గరికి ఇలా మార్కింగ్ చేసుకోండి ఇక్కడ నుంచి ఇలా అక్కడ లాక్ చేసుకుని ఇలా సన్నంగా ఇంతవరకు వచ్చిన తర్వాత ఇక్కడ లాక్ చేసేయడమే ఇప్పుడు మనకి బ్యాక్ సైడ్ పార్ట్ అనేది మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ వైపు పార్ట్ తీసుకుందాం చూసారు కదా డాట్స్ వేసిన తర్వాత ఇలా ఫినిషింగ్గా కనిపించాలి బ్యాక్ సైడ్ ఎక్కడ కూడా కుడతలు లేకుండా ఉండాలన్నమాట ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుని డాట్స్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఏంటి అనేది మనం వివరంగా చూద్దాం ఫ్రంట్ వైపు డాట్స్కి మనకి మార్కింగ్ ఫస్ట్ పెట్టుకోవాలి కాబట్టి చూసారు కదా ఇలా మనం ఫస్ట్ రైట్ సైడ్ వైపు అంటే ఇలా చూసారు ఇలా రాంగ్ సైడ్ ఇలా పట్టుకుని ఇలా కలిపి ఇలా అంటే రైట్ సైడ్ వైపుకి రాంగ్ సైడ్ ఇలా పైకి ఉండేటట్టుగా లోపల వైపు రైట్ సైడ్ రెండు ఎదురెదురుగా ఉండేటట్టుగా పెట్టుకోవాలి పెట్టుకుని మెడ దగ్గర కానీ కింద రౌండ్ దగ్గర కానీ అంతా సమానంగా ఉండేటట్టుగా రెండు పార్ట్లని అందంగా ఒకదాని మీద ఒకటి అరేంజ్ చేసుకోవాలి పై వైపు లైనింగ్ ఉండడం వల్ల ఏంటంటే మీరు మార్కింగ్ చేసినా సరే లోపల వైపుకి వెళ్ళిపోద్ది బయట వైపుకి కనిపించకుండా ఉంటుంది దీనివల్ల ఏంటంటే ఇప్పుడు మన కిందకి రౌండ్ వచ్చింది కదా షేప్ బెల్ట్కి రౌండ్ వచ్చింది కదా అక్కడ నుంచి ఫస్ట్ మెయిన్ డాట్ అనేది మార్కింగ్గా చేసుకోవాలి ఫస్ట్ ఇక్కడ హుక్స్ల దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని ఇలా కింద వైపు 3 ఇంచీల దగ్గరికి ఒక మార్కింగ్ అన్నది పెట్టుకోండి దాని తర్వాత మనం 2 ఇంచీలకి మార్కింగ్ పెడితే సరిపోద్ది చిన్న సైజు కాబట్టి ఈ డిస్టెన్స్ అనేది తక్కువ పెట్టుకోవాలి దాని తర్వాత కింద నుంచి హుక్స్ల వైపు పైకి ఒక 2 ఇంచీల దగ్గరికి ఒక మార్కింగ్ పెట్టుకోండి ఇప్పుడు ఈ 3 మార్కింగ్లని కూడా కట్ పెట్టుకున్నారు అంటే కనుక కింద వైపు కూడా మనకి కరెక్ట్గా మార్కింగ్ అన్నది ఒకే రకంగా వచ్చేస్తుంది అనమాట ఇటువైపు కూడా ఇలా ఫోల్డ్ చేసి ఇలా చివరికి ఇలాగ కట్ అనేది పెట్టుకోండి దాని తర్వాత మనకి
ఓపెన్ చేసిన తర్వాత ఒకవైపు ఎలా డాట్స్ వేసుకోవాలనేది చూపిస్తానండి. రెండో వైపు మీరు సేమ్ అదే రకంగా డాట్స్ అనేది వేసేసుకోండి. ఇప్పుడు ఇలా మనం రెండు కట్స్ని ఇలా పట్టుకోవాలి. రెండు కట్స్ని కలిపి ఇలా పట్టుకున్న తర్వాత ఇలా ఫోల్డింగ్ పెట్టిన తర్వాత కింద నుంచి పైకి ఇలా 2.5 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ అనేది పెట్టండి. దాని తర్వాత కింద కట్ దగ్గర నుంచి ఇక్కడికి ఇలా లైన్ గీసి దీని మీద స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి ఫస్ట్ ఇలా లాక్ చేసుకోండి, దాని తర్వాత లాస్ట్కి వచ్చేటప్పటికి ఇలా లాక్ చేసుకోండి. సరిపోయింది కదండి. ఇలా మనం మెయిన్ డాట్ అనేది వేసుకోవాలి. దాని తర్వాత హుక్స్ల వైపు కట్ పెట్టాం కదా, ఈ కట్ని ఇలా సమానంగా ఇలా పట్టుకుని ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్ కుట్ అనేది మనం పాదం ఖర్చు స్టార్ట్ చేస్తాం. వెడల్పు అనేది అంటే ఒక్క 1/2 ఇంచ్ మాత్రమే పట్టుకుని స్టిచ్చింగ్ అనేది చేయాలి. ఇలా 1/2 ఇంచ్కి స్టిచ్చింగ్ అనేది చేయాలి ఇక్కడ ఈ రకంగా. దాని తర్వాత పొడవు వచ్చేసి కనీసం 2.5 ఇంచులు అన్నా సరే ఇలా మార్కింగ్ పెట్టుకుని అక్కడి నుంచి ఇలా సన్నగా కుట్టు కుట్టేసుకోవాలి. ఇక్కడ మనకి లాక్ చేయండి, ఇలా సన్నంగా వచ్చి 2.5 ఇంచుల దగ్గరికి ఇలా లాక్ చేసేయండి. ఇప్పుడు మనకి హుక్స్ల దగ్గర డాట్ కూడా మనకి కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత చూసారే, రెండు కూడా ఇలా డాట్స్ వేసిన తర్వాత మధ్యలో ఒక పాయింట్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఇలా పట్టుకుంటే ఆటోమేటిక్గా మీకు క్రాస్గా మనకి ఒక లైన్ అనేది కనిపిస్తుంది. ఇక్కడికి ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకున్న తర్వాత ఇక్కడ కూడా ఖర్చు అనేది 1/2 ఇంచ్ మాత్రమే మనం పట్టుకుని స్టిచ్చింగ్ చేస్తాం. పొడవు వచ్చేసి కనీసం ఒక 3.5 ఇంచుల దగ్గరికి ఇలాగ మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ 1/2 ఇంచ్ దగ్గర నుంచి ఇలాగ మనకి కుట్టు వస్తుంది అనమాట. ఇక్కడ మాత్రం కరెక్ట్గా పాదం ఖర్చు అంత వెడల్పు ఇలా పట్టుకోండి. పట్టుకొని ఇక్కడ సన్నంగా ఇక్కడ వరకు వచ్చి లాక్ చేసేసుకోండి. ఇలా ఏంటంటే 3 డాట్స్ వేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ అనేది వస్తుంది. మీకు డాట్ అనేది నీట్గా వస్తుంది. చూసారు కదా షేప్ అనేది ఎంత అందంగా వచ్చిందో. ఇదే రకంగా రెండో వైపు కూడా మీరు సేమ్ ఇదే రకంగా స్టిచ్చింగ్ చేసుకోండి. మనకి ఫ్రంట్ డాట్లు అనేవి రెండు కూడా కంప్లీట్ అయిపోతాయి. ఇది కూడా నేను ఇలాగే స్టిచ్చింగ్ చేసేస్తాను. ఇప్పుడు చూసారు కదా, రెండు కూడా మనకి షేప్లు అనేవి రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఇవి ముందు మెడ కింద అంచు మనకి డాట్లు అనేవి పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. చూసారు కదా, ఇది ఇంతవరకు మనం పర్ఫెక్ట్గానే స్టిచ్చింగ్ చేసుకున్నాం. ఇప్పుడు షేప్ బెల్ట్ని స్టిచ్చింగ్ చేసుకుందాం. షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇవి రెండు పక్కన పెట్టేయండి. పక్కన పెట్టి షేప్ బెల్ట్లు మనం తీసుకోవాలి. ఇలా షేప్ బెల్ట్లకి ఏంటంటే రెండు ఏమో లైనింగ్, ఒకవైపుకి రెండు పీసులు లైనింగ్, రెండేమో మనకి బ్లౌజ్ పీసులు వచ్చాయి కదా. ముందు మనం ఫస్ట్ బ్లౌజ్ పీసులను ఇలా పెట్టుకోండి. హుక్స్ల వైపు కొద్దిగా వెడల్పుగా ఉంటుంది కదా, ఇలా ఎదురెదురుగా ఉండేటట్టుగా పెట్టుకోండి. దాని మీద లైనింగ్ పీసులు పెట్టుకోవాలన్నమాట. అంటే ఫస్ట్ బ్లౌజ్ పీస్ పెట్టుకోండి, రైట్ సైడ్ వైపు ఇలా లైనింగ్ వేసుకుని ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. ఇలా కింద లైన్ మాత్రం సమానంగా ఉండేటట్టు చూసుకోండి. దాని తర్వాత ఇలా పాదం ఖర్చు వెడల్పుతో ఫస్ట్ లైనింగ్ పీసులు, బ్లౌజ్ పీస్ కూడా అంచుని పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోండి. అదే రకంగా రెండు షేప్ బెల్ట్లు కూడా ఇదే రకంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ ఖర్చులు అనేవి మాత్రం రెండు ఒకే రకంగా ఖర్చులు స్టిచ్చింగ్ చేస్తే రెండు షేప్ బెల్ట్లు ఒకే సైజులోకి వస్తాయన్నమాట. ఒకసారి ఒక దగ్గర వెడల్పుగా ఒక దగ్గర సన్నంగా స్టిచ్చింగ్ చేస్తే అక్కడ కూడా మీకు తేడా వస్తుంది. ఇప్పుడు ఇలా ఓపెన్ చేసుకుని గోరుతో ఇలా నలిపిన తర్వాత ఇలా మీరు రివర్స్ చేస్తే కుట్టిన కుట్టు అనేది లోపలికి వెళ్ళిపోద్ది, రైట్ సైడ్ వైపుకి ఏమో బ్లౌజ్ పీస్ వచ్చి రాంగ్ సైడ్ వైపుకి లైనింగ్ పీసులు వెళ్ళిపోతాయన్నమాట. ఇప్పుడు ఈ అంచు కూడా సమానంగా చూసుకుని పైనుంచి ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. దాని తర్వాత ఇలా రివర్స్ చేసి చూసామంటే లైనింగ్ ఎంతవరకు ఉన్నదనేది తెలుస్తుంది. దాని తర్వాత లైనింగ్ అంచు అంటే ఒక స్టిచ్ చేశారు అంటే కనుక షేప్ బెల్ట్ అనేది పర్ఫెక్ట్గా మీకు రెడీ అయిపోద్ది. దాని తర్వాత ఎక్స్ట్రాగా లైనింగ్ కన్నా ఎక్కువగా ఏమన్నా షేప్ బెల్ట్ బ్లౌజ్ పీస్ ఏమైనా ఉంటే కనుక అది కట్ చేసి ట్రిమ్మింగ్ చేసి తీసేసుకోవడమే. ఇదే రకంగా రెండు షేప్ బెల్ట్ని కూడా రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ ఎలా చేయాలి ఏంటనేది మీకు నేను చూపిస్తాను. ఇదే రకంగా ఇది కూడా రెడీ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు రెండు షేప్ బెల్ట్ని ఒకదాని మీద ఒకటి పెట్టి రెండు ఒకే సైజులో ఉన్నాయా లేవా అన్నది చెక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, రెండు కూడా పర్ఫెక్ట్గా ఒకే సైజులోకి వచ్చింది. ఇలా ఎప్పటికప్పుడు మీరు చెక్ చేసుకుంటూ ఉంటే కనుక పొరపాట్లు రావన్నమాట. ఇప్పుడు ఇలా మనం రైట్ సైడ్ వైపు షేప్ని ఇలా పెట్టుకుని రెండు ఫ్రంట్ పార్ట్ని ఇలా పెట్టుకుని ఇలా చూసుకోవాలి ఫస్ట్. ఇది చూసారు కదా, ఇలా అయితే పర్ఫెక్ట్గా ఉందన్నమాట. ఈ మెయిన్ డాట్ అన్నది ఈ చూసారు కదా, ఇది ఇలాగ మధ్యలోకి ఇలా నొక్కి ఇలా పెట్టి స్టిచ్ చేశారనుకోండి, మనకి ఏదో ఒక వైపుకి ఫోల్డింగ్ చేయాల్సిన అవసరం ఉండదన్నమాట. ఇలా మీరు ఈ చిన్న ట్రిక్ వాడారు అంటే కనుక మీకు షేప్ కూడా చాలా చక్కగా ఉంటుంది. అదే రకంగా ఒకవైపుకి ఫోల్డ్ చేసి బిగినర్స్ స్టిచ్చింగ్ చేయలేకపోతే కనుక ఇది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అన్నమాట. చూస్తున్నారు కదా, ఎక్కడ కూడా మీకు డిస్టర్బ్ కాలేదు. ఇలాగే ఇటువైపు డాట్ని కూడా చూడండి, మళ్ళీ చూపిస్తాను చూడండి. మెయిన్ డాట్ని ఇలా ఫోల్డింగ్ ఉంది కదా, ఈ సెంటర్ని ఇలా నొక్కి ఇలా పెడితే రెండు వైపులకి సమానంగా ఫోల్డ్ అయ్యి ఈ ఫోల్డింగ్ అన్నది కరెక్ట్గా సెంటర్లోకి వస్తుంది అనమాట. ఇలా మీరు వేళ్ళతో ఇలా నలిపి కింద అంచుని ఒక అంచు అంటే ఒక కుట్టు వేశారు అంటే ఈ డాట్ అనేది ఇలాగే ఉండిపోద్ది.
చూసారు కదా. అంటే ఏదో ఒక వైపుకి ఫోల్డింగ్ చేయాల్సిన అవసరం లేదు, ఒక్కొక్కసారి సరిగా ఫోల్డ్ చేయకపోతే షేప్ కొద్దిగా నొక్కినట్టుగా కూడా వస్తుంది అనమాట. అలా కాకుండా ఇలా అయితే కనుక మీకు ఎటువంటి ప్రాబ్లం రాదు. ఇప్పుడు షేప్ బెల్ట్ని ఇలా తీసుకోండి, ఒక కొన కొద్దిగా ఒక 1/2 ఇంచ్ ఎక్కువగా వదిలేసి ఆ తర్వాత స్టార్ట్ చేయండి. ఇలా ఇక్కడ నుంచి ఒక పాదం ఖర్చు వెడల్పుని తిన్నంగా ఎక్కడ కూడా ఇంకే ఫోల్డ్ చేయక్కర్లేదు, నీట్గా రెండు అంచుల్ని పట్టుకుని ఒక పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్చింగ్ చేసేసుకోవడమే ఈ రకంగా. దాని తర్వాత రివర్స్ చేసుకుని ఇలా ఓపెన్ చేసి షేప్ బెల్ట్ వైపు కాకుండా మనకి ఫ్రంట్ పార్ట్ వైపుకి టాప్ స్టిచ్ వచ్చేటట్టుగా దాని మీద ఇలా సన్నగా ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. చూసారు కదా ఇలా ఎంత ఫినిషింగ్గా వచ్చిందో, ఇలా కూడా మీరు స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇదే రకంగా రెండవది కూడా మనం షేప్ బెల్ట్ని స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు షేప్ బెల్ట్ అనేది ఇప్పుడు పై వైపుకి వస్తుంది, ఇలా ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్కువ పెట్టుకుని ఎక్కువ వదిలేసి ఆ తర్వాత స్టార్ట్ చేయాలన్నమాట షేప్ బెల్ట్ వైపుకు. ఇలా మనం ఒక పాదం ఖర్చు వెడల్పుని ఇలా స్టిచ్చింగ్ చేయడం, పైనుంచి ఒక టాప్ స్టిచ్ వేస్తే షేప్ బెల్ట్ అనేది చాలా నీట్గా స్టిచ్ అనేది అయిపోద్ది అనమాట. ఇలా ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ చేసిన ఖర్చులు బాడీ వైపు ఉండేటట్టుగా పెట్టి బాడీ మీద నుంచి ఒక కుట్టు వేశారు అంటే, టాప్ స్టిచ్ వేశారు అంటే పర్ఫెక్ట్గా ఫిట్గా కూర్చుంటుంది అనమాట. ఇప్పుడు ఇలా మనం అయిన తర్వాత హుక్ బెల్ట్లు ఐ బెల్ట్లు మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఈ రకంగా షేప్ బెల్ట్లు స్టిచ్ అయిపోయిన తర్వాత హుక్స్కి ఐకి మీరు ఎలా అయితే మనం కట్టుకుంటామో అదే యాంగిల్లోకి తిప్పి పెట్టుకుంటే మీకు బిగినర్స్కి అయితే చాలా ఈజీగా అర్థం అవుతుంది అనమాట ఎటువైపు మనం హుక్స్ వేసుకోవాలి ఏంటి అనేదిని. సరేనండి, ఇప్పుడు చూడండి ఇలా తిప్పి పెట్టుకున్నారనుకోండి, ఇలా 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 కదా మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఉంటుంది. ఇక్కడ రైట్ సైడ్ ఏమో మనకి హుక్స్లు, లెఫ్ట్ సైడ్ ఏమో తాళ్ళు వేసుకోవాలి. ఇక్కడ హుక్స్లు కాబట్టి ముందు లైనింగ్ పీస్ని యూజ్ చేసుకోవాలి. మనం మెడ కటింగ్ చేసినప్పుడు సైడ్ పీస్ మిగులుతుంది కదా, ఆ పీస్ తీసుకుంటే సరిపోద్ది అనమాట. ఇది ఫోల్డింగ్ మీద ఉంది, ఫోల్డింగ్ మీదే ఇలా కట్ చేసామంటే ఫోల్డింగ్తో పాటు కనీసం ఒక ఇంచు 1.5 ఇంచు ఉంటే సరిపోద్ది అనమాట. అతిగా వెడల్పు కూడా ఉంచొద్దు, ఈ మాత్రం వెడల్పు సరిపోద్ది. చూడండి 1.5 ఇంచు ఇది ఫోల్డింగ్లో ఉంది, చూస్తున్నారు కదా ఇలాగా ఫోల్డింగ్ విప్పేస్తే 2.5 ఇంచులు వచ్చింది. ఇది ఇలా మనం ఫోల్డింగ్ చేసుకుని ఈ ఓపెన్గా ఉన్న అంచులు మనకి బ్లౌజ్ అంచువైపు ఇలా పెట్టుకుని ఒక 1/2 ఇంచ్ పైన వదిలేసి ఒక పాదం ఖర్చు వెడల్తో స్టిచ్చింగ్ చేస్తూ రావాలి. కింద అతిగా ఎక్కువగా మిగిలితే కట్ చేయండి, లేదంటే ఇలా ఫోల్డ్ చేసి లోపల వైపుకి ఇలా స్టిచ్చింగ్ చేసేయచ్చు. 1 ఇంచ్ మాత్రం ఎక్కువ ఉంటే సరిపోద్ది అనమాట, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు ఇలా ఓపెన్ చేసి మెడ ఎలా అయితే ఉందో అలా అంతవరకు ట్రిమ్మింగ్ చేయండి. లోపల వైపుకి ఇలా ఫోల్డ్ చేసిన వెంటనే మనకి ఆల్రెడీ ఫోల్డింగ్ ఉంది కాబట్టి రెండో మడత ఏమీ పెట్టాల్సిన అవసరం లేదు. అడ్డుగా ఒక కుట్టుకుట్టి తర్వాత ఈ ఫోల్డింగ్ మీద నుంచే ఇలా చక్కగా ఒక కుట్టు కుట్టుకుంటూ వస్తే మీకు హుక్ బెల్ట్ అనేది పైనుంచి కింద వరకు ఒకే వెడల్పుని వస్తుంది అనమాట. ఎందుకంటే మళ్ళీ మనం ఎక్స్ట్రాగా ఏమి ఫోల్డింగ్స్ అనేవి చేయలేదు, క్లాతే ఫోల్డింగ్ తీసుకోవడం వల్ల చాలా సింపుల్గా మనకి పని అయిపోద్ది. చూసారు కదా ఇలా మనకి ఫినిషింగ్ వచ్చేసిన తర్వాత ఐ బెల్ట్ అనేది స్టిచ్చింగ్ చేసుకుందాం. ఐ బెల్ట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా బ్లౌజ్ పీస్ అనేది యూజ్ చేసుకోవాలి. ఇది కూడా మెడ కటింగ్ చేసినప్పుడు సైడ్ పీస్ మిగులుతుంది కదా, అది సరిపోద్ది. మెడ వెడల్పు ఎంతైతే ఉందో ఇలా మొత్తం క్లాత్ని తీసేసుకోండి. స్ట్రైట్గా ఇలా నేను కటింగ్ చేస్తాను, ఇక్కడ కూడా కోరంచులు ఉంటే కటింగ్ చేసి తీసేసాను. ఇప్పుడు ఈ పీస్ని ఇలా పెట్టుకుని ఇది కనీసం మనకి చూడండి ఇలా కనీసం 2.5 ఇంచులు ఉంది, అంటే మొత్తం ఓపెన్ చేస్తే 4.5 ఇంచులు ఉందన్నమాట. ఈ మాత్రం వెడల్పు మీరు ఐ బెల్ట్ తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా రాంగ్ సైడ్ వైపు కింద ఐ బెల్ట్ పెట్టి ఇలా పైకి ఈ అంచు ఇలా ఫోల్డ్ చేసి ఫస్ట్ కుట్టు స్టార్ట్ చేయాలి. దాని తర్వాత ఇలా స్టిచ్చింగ్ చేస్తూ వచ్చిన తర్వాత ఏది కూడా లాగి పెట్టకూడదు, పై బ్లౌజ్ పీస్ అన్నది అస్సలు లాగి పెట్టకూడదు. ఇలా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత మనకి రాంగ్ సైడ్ నుంచి ఇలా తిప్పితే ఇది రైట్ సైడ్కి ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు ఆల్రెడీ మనకి చివరి ఫోల్డింగ్ ఉంది కాబట్టి, ఇది ఫోల్డింగ్ ఉంది కాబట్టి ఈ ఫోల్డింగ్ని ఈ కుట్టు వరకు ఇలా తీసుకొచ్చి ఇలా ఒక్క మడత పెట్టండి, అంతే సరిపోద్ది. ఇంకొక మడత పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే డబల్ మీద ఉంది, ఆల్రెడీ ఫోల్డింగ్లో ఉంది. ఇలా ఏంటంటే మనకి పని తక్కువగా అంటే తక్కువ టైంలోనే చాలా నీట్ వర్క్ అన్నది అవుతుంది అనమాట. ఇలా మనకి అంచు అంటే ఈ ఫోల్డింగ్ అని మనం ఇప్పటివరకు కుట్టిన కుట్టు మీదకి ఇలా పెట్టి ఇలా స్టిచ్చింగ్ చేసి అంచు అంటే స్టిచ్చింగ్ చేసి ఇలా అడ్డుగా కూడా ఒక స్టిచ్చింగ్ చేయండి. దాని తర్వాత ఈ చివరి నుంచి ఒక కుట్టు వేసారు అంటే కనుక నీట్గా మనకి ఐ బెల్ట్ అనేది రెడీ అయిపోద్ది అనమాట. చూస్తారు కదా ఇలా అడ్డుగా కుట్టు కుట్టేస్తే అయిపోద్ది. పైన మెడకన్నా ఎక్కువ పీస్ మిగిలితే అది కట్ చేసి తీసేయండి. ఇప్పుడు ఐ బెల్ట్ హుక్ బెల్ట్ ఒకదాని మీద ఒకటి పెట్టి లెంత్ సరిపోయిందా లేదా అనేది ఇప్పుడే చెక్ చేసుకోవాలి. తర్వాత బ్లౌజ్ స్టిచ్చింగ్ అంతా అయిపోయిన తర్వాత ఎక్కువ తక్కువలు వచ్చాయని బాధపడే కన్నా ఫస్ట్లోనే మనం ఇవన్నీ చూసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా పర్ఫెక్ట్గా మనకి సరిపోయింది. ఇప్పుడు మనం షోల్డర్ని జాయింట్ చేద్దాం. ఇలా రైట్ సైడ్ వైపు ఇలా ఎదురెదురుగా ఇలా పెట్టుకుని మీ నెక్ వైపు సమానంగా పట్టుకుని ఇలా 1/2 ఇంచు గ్యాప్ వదిలి 2 సార్లు స్టిచ్చింగ్ చేస్తే
ఇలా షోల్డర్ జాయింట్ అనేవి అయిపోతాయి. ఇది చూస్తారు కదా రెండో పీస్ కూడా ఇలా ఇలా పెట్టుకుని ఆరెంజ్ గ్యాప్ వదిలి మనం అంటే ఆరెంజ్ మార్జిన్ అనేది షోల్డర్ దగ్గర వదిలితే మెడల్ గట్ట జారిపోకుండా ఉంటాయన్నమాట. ఇలా డబుల్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు మనకి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా అయిపోయింది. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేయవలసింది మెడ ముక్కలు అతికించాలి. ఇప్పుడు మనకి మిగిలిన లైనింగ్ పీసు క్రాస్ ముక్కలు తీయాలి. ఇలా ఇది డబుల్ ఫోల్డ్ మీదే క్లాత్ ఉంది కాబట్టి ఇలా క్రాస్గా కట్ చేస్తే చూసారా క్రాస్గా ఉంది కదా. ఇప్పుడు ఈ క్రాస్ని 1 ఇంచ్ వెడల్పు ఉండేటట్టుగా చూసుకుని ఇలా మీరు కటింగ్ చేసుకోవాలి. ఇలా 4-5 ముక్కలు తీసుకున్నారు అంటే కనుక మీకు సరిపోదు. ఇది ఆల్రెడీ డబుల్ ఫోల్డ్ మీద ఉందండి, నేను కటింగ్ చేస్తుంది 1-2 పీసులు వస్తుంది అనమాట. ఇలా క్రాస్గా మీకు మెడ ఎంత ఉందో అంతా చూసుకుని ఈ ముక్కల్ని ఇలా జాయింట్ అనేది చేసేసుకున్నారు అంటే కనుక తర్వాత ఒక రిబ్బన్లా రెడీ అవుతుంది కదా. దీన్ని మెడ ముక్క అంటారు. ఈ మెడ ముక్కని మనం మెడ ఎలా స్టిచ్చింగ్ చేయాలనేది చూద్దాం. ఇలా మొత్తం పీసులన్నీ కూడా మనం జాయింట్ అనేది చేసేయాలన్నమాట. క్రాస్గా కూడా జాయింట్ చేసుకోవచ్చు కింది, స్ట్రైట్గా కూడా జాయింట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మనకి క్రాస్గా ఉంటుంది కాబట్టి మనకి ఏమీ ఎటువంటి ప్రాబ్లం ఉండదు. క్రాస్గా కూడా నేను చాలా వీడియోలు చూపించాను. అలాగే మనకి పని త్వరగా అవ్వాలంటే స్ట్రైట్గా కూడా మీరు స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. సరేనండి, ఈ రకంగా మనం మొత్తం బెల్ట్ అంతా కూడా రెడీ చేసేసుకోవాలన్నమాట. ఇలా రిబ్బన్లా రెడీ చేసుకుని ఒక్కసారి రఫ్గా కొల్చుకోండి. మెడ అంతా మనకి సరిపోతుందా లేదా, కొద్దిగా ఎక్కువ ఉన్నా పర్లేదు కానీ తక్కువ ఉన్నదంటే కనుక మళ్ళీ డిస్టర్బ్ అవుతారు. మళ్ళీ మిషన్ నుంచి తీసి మళ్ళీ ముక్క అతికించి మళ్ళీ వేయవలసి వస్తుంది. ఇప్పుడు బ్లౌజ్ రైట్ సైడ్ వైపు ఇలా పెట్టుకుని ఈ మెడ ముక్క రాంగ్ సైడ్ పైవైపు ఉండేటట్టు చూసుకుని ఇలా మనం ఒక 1 ఇంచ్ అన్నది లోపల వైపుకి ఇలా ఫోల్డ్ చేసి అంచు నుంచి ఒక పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్చింగ్ చేసుకోవాలి. మీరు ఇంతవరకు దృష్టి పెట్టండి, మనకి బ్లౌజ్ అంచుకి ఈ మెడ ముక్క అంచు పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా, అంచులు రెండు కలుపుతూ పెట్టుకుని ఒక పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్చింగ్ చేసుకుంటూ వస్తే సరిపోద్ది. ఎక్కడైనా రౌండ్ తిరగట్లేదు అని అన్నప్పుడు మెడ ముక్కను మాత్రమే చిన్నది సాగదీయాలి. అంటే ఇంతవరకే మీరు చూడాలి ఈ 2 అంచులు కలుస్తున్నాయా లేవా అంతే. ఇంకంతకన్నా ఎక్కువగా సాగదీయడం అనేది చేయకూడదు. బ్లౌజ్ అయితే కనుక అస్సలు స్ట్రెచబుల్ చేయకూడదు. సరేనండి, ఈ రకంగా మీరు స్టిచ్చింగ్ చేస్తే మెడ అన్నది మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది చూసారు కదా, ఇలా మన అంచులు పర్ఫెక్ట్గా పెడుతున్నామా లేదా అన్నది చెక్ చేసుకోండి. ఇలా రౌండ్ వచ్చిన దగ్గర మాత్రం చిన్నది ఈ మెడ ముక్కను ఇలా లాగండి అంతే. తర్వాత 1 ఇంచ్ ఉండేటట్టుగా మిగతా అదంతా కట్ చేసి ఇది లోపల వైపుకి ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ లాక్ చేసేయండి. ఇప్పుడు మనకి మెడ ముక్క అన్నది మనకి బ్లౌజ్కి మనం జాయింట్ చేసేసాం. ఇప్పుడు ఇలా ఓపెన్ చేసి ఖర్చులు ఎంతవరకు అయితే ఉందో, ఇప్పుడు కుట్టిన ఖర్చు ఉంది కదా, ఖర్చు వరకు ఇలాగే ఈ అంచుని ఇలా ఫోల్డ్ చేయండి లోపల వైపుకి. అంటే ఖర్చు మీద నుంచి ఫోల్డింగ్ అనేది చేయాలి, అంతే తప్ప ఖర్చుతో పాటు వెనక్కి తిప్పేయకూడదు. ఖర్చు ఎంత వెడల్పు ఉందో, అంటే మన మిషన్ ఇప్పుడు కుట్టిన ఖర్చు ఎంత వెడల్పు ఉందో అంతవరకు ఈ అంచుని వెనక వైపుకి ఫోల్డింగ్ చేసి ఉంచండి. అది ఫోల్డింగ్ అంచు అంటే ఒక కుట్టు కుట్టండి, అంటే బ్లౌజ్ మీదకి రాకుండా మనకి ఈ మెడ ముక్క మీద మాత్రమే కుట్టొచ్చేటట్టుగా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ మెడ ముక్క మీద మాత్రమే కుట్టొచ్చేటట్టుగా కుట్టారు అంటే కనుక మనం ఇప్పుడు ఫోల్డింగ్ చేస్తున్న క్లాత్ కూడా స్టిచ్ అయిపోద్ది. ఇప్పుడు ఏంటంటే ఒకటి మెడ ముక్క మెడ అన్నది మనకి లైనింగ్ పీస్తోని రెడీ అయింది కదా. ఇప్పుడు ఇది మనం వెనక్కి తిప్పి చేతికుట్లు వేసుకుంటామన్నమాట. ఇప్పుడు ఖర్చు అనేది మీరు పర్ఫెక్ట్గా ఒకే లెవెల్లో వేసుకుంటే ఈ అంచు అన్నది కూడా ఒకే లెవెల్లోకి వస్తుంది అనమాట. అంటే ఒక దగ్గర సన్నంగా ఒక దగ్గర లావుగా కాకుండా. దీనివల్ల ఏంటంటే మనం లోపల వైపుకి తిప్పి చేతికుట్లు వేసుకునేటప్పుడు పర్ఫెక్ట్గా ఫినిషింగ్గా కనిపిస్తాయి. ఇది కొత్త వారికి కొద్దిగా అర్థం కాకపోయినా నెమ్మదిగా చేస్తూ ఉంటే మనం మీ స్టిచ్చింగ్ చేస్తూ ఉంటే బాగుంటుంది అనమాట. ఇది ఫినిషింగ్గా రాలేనప్పుడు మళ్ళీ కుట్లు విప్పేసి మళ్ళీ స్టిచ్చింగ్ చేయండి. ఒకే పొరపాటు 10 బ్లౌజ్ల మీద సవరించుకునే కన్నా ఒకే బ్లౌజ్ మీద పర్ఫెక్ట్గా వచ్చే వరకు కూడా మనం ఆ కుట్లు విప్పి మళ్ళీ వేసుకోవాలన్నమాట. ఎప్పుడైతే ఒక పొరపాటు జరిగిందని చెప్పేసి మనం కుట్లు విప్పామో వెంటనే మనకి గుర్తుండిపోద్ది, ఇంకా లైఫ్లో గుర్తుండిపోద్ది, మొన్న ఒకసారి ఇలా పొరపాటు చేయడం వల్ల నేను అంతా ఇప్పాల్సి వచ్చింది, ఇప్పుడు అది చేయకూడదు అని చెప్పేసి ఇంకా అలా ఏంటంటే స్టిచ్చింగ్లోనే మీరు పర్ఫెక్ట్ అయిపోతారనమాట. సరేనండి, మెడ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మాత్రం ఫినిషింగ్గా స్టిచ్చింగ్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు లాస్ట్ వరకు ఇలా అయిపోయింది కదా. ఇప్పుడు లోపల వైపుకి ఈ అంచు ఉంది కదా, ఈ అంచుని ఇలా లోపల వైపుకి చూసారా ఇది ఉందా, ఇలా లోపల వైపుకి తిప్పి చేతికుట్లు వేసేసుకోవడమే. మీరు ఎంత నీట్గా స్టిచ్చింగ్ చేస్తే అంత పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఇప్పుడు హ్యాండ్కి మనకి అతుకులు కట్ట ఏమీ లేవు కాబట్టి హ్యాండ్కి బ్లౌజ్ పీస్కి రైట్ సైడ్ వైపు లైనింగ్ని పెట్టుకుని అంచుని ఒక పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్చింగ్ చేసేసాను. చేసేసిన తర్వాత ఇలా ఓపెన్ చేసి ఇలా లోపల వైపుకి ఇలా తిప్పితే కుట్లు అనేవి లోపలికి వెళ్ళిపోతాయి. పైనుంచి ఒక టాప్ స్టిచ్ అన్నది వేసేసుకోండి. ఇలాగా టాప్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత రాంగ్ సైడ్ వైపుకి తిప్పండి. ఇలా రాంగ్ సైడ్ వైపుకి తిప్పి అంచు అంటే ఒక కుట్టు వేసారంటే కనుక మనకి హ్యాండ్ అనేది రెడీ అయిపోద్ది. మనకి లైనింగ్ పీస్ అంచుకి
ఎంతైతే మనకి ఎక్కువగా ఎక్స్ట్రాగా బ్లౌజ్ పీస్ అన్నది మిగిలిందో అది ఇలా కటింగ్ చేసి ఇలా తీసి ట్రిమ్మింగ్ చేసేయండి. రెండు హ్యాండ్లు రెడీ అయిన తర్వాత ఒకే సైజులో ఉన్నవా లేవా అన్నది చెక్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్ అనమాట. దాని తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలా కరెక్ట్గా సెంటర్లోని ఒక చిన్న కట్ అనేది పెట్టండి. అదే రకంగా రెండో హ్యాండ్ కూడా రెడీ చేసుకుని ఉంచండి. దాని తర్వాత మనకి బార్డర్ వచ్చింది కదా, బార్డర్ని ఇలా ఫోల్డ్ చేసుకుని కరెక్ట్గా సగానికి కట్ చేయండి. సగానికి ఇలా కటింగ్ చేసిన తర్వాత ఈ బార్డర్ని మనం ఫోల్డింగ్ చేసుకోమాట. ఇలా కట్ చేయండి. ఇలా కటింగ్ చేసిన తర్వాత ఈ సెంటర్లోని ఒక మార్కింగ్ పెట్టండి. ఒక పీస్ తీసుకోండి, ఈ బార్డర్ని ఇలాగా కరెక్ట్గా సెంటర్లో తీసుకుని ఈ సెంటర్ పాయింట్ అనేది ఈ సెంటర్ ఉండేటట్టు చూసుకోండి. అలా అయితే ఏంటంటే రెండు వైపులా కూడా హ్యాండ్ అనేది సెంటర్లోకి వస్తుంది ఒకవైపుకే వెళ్ళిపోకుండా. దీని తర్వాత ఇది ఎలా పెట్టినప్పుడు ఎంతవరకు అయితే వస్తే అక్కడి నుంచే స్టార్ట్ చేయండి. ఇలా చిన్న ఫోల్డ్ లోపల చేసి దాని తర్వాత ఈ అంచు అంటే కుట్టుకోవాలి. మనకి మిగతా హ్యాండ్ మిగిలిన క్లాత్ ఉంది కదా బార్డర్ లేకుండానే, ఒకవేళ ఫుల్గా బార్డర్ వచ్చిందనుకోండి మంచిది, తక్కువ వచ్చినా సరే ఇలా కరెక్ట్గా సెంటర్ పాయింట్లోనే వేసుకోవాలన్నమాట. పైనుంచి కూడా కుందన్ గట్ట ఉన్నాయో లేవో చూసుకుని సూది పడకుండా నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ వచ్చేయండి. డిజైన్ ఎలా అయితే ఉందో అలాగే స్టిచ్చింగ్ చేసుకుంటూ రండి. ఎక్కడైనా కుట్టు పడలేని దగ్గర అంటే మనకి స్టోన్ గట్ట ఉన్న దగ్గర కొద్ది పాదం ఎత్తి జరిపితే కుట్టు అనేది పడిపోద్ది. ఈ ఖాళీ ఉన్న దగ్గర మనకి ఖర్చులు అనేవి వస్తాయన్నమాట. అదే రకంగా రెండో హ్యాండ్ కూడా బార్డర్ నేను జాయిన్ చేసేసాను. ఇప్పుడు కరెక్ట్గా సెంటర్లోని కట్టు పెట్టుకున్నాం కదా, దానికి ఇలాగా రెండు బార్డర్లు చూసారు కదా లోపల వైపు ఉండేటట్టు పెట్టుకుని అంటే ఈ హ్యాండ్ రాంగ్ సైడ్ పైకి ఉంది, రెండో హ్యాండ్ రాంగ్ సైడ్ అనేది కింద వైపుకు ఉంటుంది అనమాట. ఇలా పెట్టుకొని మధ్యలోంచి మనం చూసారు ఇలా ఇటువైపు లైనింగ్ కనిపిస్తుంది, అటువైపు లైనింగ్ కనిపిస్తుంది. ఇలా పెట్టుకోవాలి హ్యాండ్ ఎప్పుడు పెట్టుకుని. ఇక్కడ చూసారు కదా 2 ఇంచీలు మనం ఖర్చులు పెట్టుకున్నాం కదా హ్యాండ్ కటింగ్ చేసేటప్పుడు, ఈ సెంటర్ నుంచి కూడా ఒక 2 ఇంచీల దగ్గరికి ఒక మార్కింగ్ పెట్టండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ 2 ఇంచీల ఖర్చు ఉంది కదా కరెక్ట్గా, మన అంటే మీరు బ్లౌజ్ కటింగ్ చేసినప్పుడు ఎంత ఎక్స్ట్రా మార్జిన్ పెట్టినారో అక్కడికి పెట్టి ఈ రెండింటికి సెంటర్లోకి ఇలా 1/2 ఇంచ్ అన్న కిందకి దింపి ఇలా షేప్ ఇచ్చుకోండి. ఇలా హ్యాండ్ రెడీ అయిన తర్వాత మాత్రమే ఇలా షేప్ ఇచ్చుకుంటే మీకు అటు ఇటు తారుమారు అవ్వకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ కటింగ్ చేసింది మీకు ఒక చిన్న కట్ ఇలా పెట్టుకున్నారంటే మీకు గుర్తు తెలుస్తుంది అనమాట. ఈ కట్ చేసింది మనం లోతు తీసుకుంది మనకి బ్లౌజ్కి ఫ్రంట్ వైపుకి రావాలి అని. ఇప్పుడు ఒక హ్యాండ్ ఇప్పుడు ఇది మనం కటింగ్ చేయడం వల్ల బ్లౌజ్ పీసు లైనింగ్ పీసు సపరేట్ అయిపోయింది కదా, మళ్ళీ అంచుని జాయిన్ చేసేయండి. ఇది హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు బిగినర్స్కి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇలా మళ్ళీ ఒక కుట్టు అనేది కుట్టేసుకోండి. ఇప్పుడు మనం హ్యాండ్ని ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఈ రకంగా మనం రైట్ సైడ్ వైపు పెట్టుకున్నప్పుడు ఇటు మెడ ఉంది కదా ఇటువైపు మనకి ఇలా ఈ కట్ ఉన్నది ఫ్రంట్కి వచ్చిందా లేదా చూసుకోండి. షోల్డర్ కుట్టు కరెక్ట్గా హ్యాండ్ సెంటర్కు పెట్టుకుని ఇక్కడ చూసారా ఈ షోల్డర్ కుట్టు అనేది మనకి హ్యాండ్కి సెంటర్ పాయింట్ చూసుకొని ఇక్కడ ఒక పిన్ పెట్టుకోండి. దాని తర్వాత ఇలా ముందు వైపుకి అంచులు కలుపుకుంటూ రండి ఇలా. దాని తర్వాత హ్యాండ్ కొద్దిగా ఎక్కువ మిగిలినా సరే ఏం పర్లేదు, అక్కడి నుంచే ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయండి. ఒక పాదం ఖర్చు వెడల్పుని నీట్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయండి. ఇలా పై వరకు వచ్చిన తర్వాత అక్కడ పిన్ ఉండడం వల్ల మీకు ఏమైనా ఇబ్బంది కలిగితే కనుక ఈ పిన్ని తీసేసుకుని ఇలా కుట్టు కుట్టుకుంటూ వచ్చేసారు అంటే కనుక లాస్ట్ వరకు నీట్గా 2 అంచుల్ని కరెక్ట్గా పెడుతూ ఏది లాగకుండా నీట్గా పెట్టుకుంటూ వచ్చేయండి. ఎప్పుడు కూడా మనం లూజ్గా వదలకూడదు అలాగని చెప్పేసి గట్టిగా సాగదీయకూడదు. పాదం ఖర్చు వెడల్పు అన్నది మెయింటైన్ చేసుకుంటూ నీట్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయడమే. దాని తర్వాత ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకే కుట్టు ఉండాలండి. దాని తర్వాత డబుల్ స్టిచ్ అన్నది వేసేసుకోండి. మళ్ళీ వెంటనే రెండో కుట్టు అన్నది నీట్గా వేసేసుకోవాలి. ఇదే రకంగా రెండో హ్యాండ్ కూడా మీరు స్టిచ్చింగ్ చేసేయాలి. ఒకవైపు కట్ అనేది మనకి ఫ్రంట్ వైపు వస్తే రెండో హ్యాండ్ కూడా ఆటోమేటిక్గా కట్ అనేది ఫ్రంట్ వైపుకి వస్తుంది. చూడండి ఇలా మళ్ళీ ఇలా పెట్టిన తర్వాత ఈ కట్ అనేది మనకి ఇలా సెంటర్లో ఇలా పెట్టుకోండి. చూసారు కదా ఇలా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుని స్టిచ్చింగ్ అనేది చేసేయాలి. ఇప్పుడు ఫిట్టింగ్ వైపు చూద్దాం. బ్యాక్ సైడ్ ఫస్ట్ మీ నడుము ఎంత అయితే ఉందో, బ్లౌజ్ నడుము మనం కటింగ్ చేసినప్పుడు ఎంతైతే మీరు తీసుకున్నారో దానికి సగం చేసి ఇక్కడ బ్యాక్ సైడ్ని కొలుచుకోవాలి. సరేనండి, ఫస్ట్ మనం అదే హ్యాండ్ లూజ్ ఎంత ఉందన్నది కావాలి. అదే రకంగా ఎక్స్ట్రా మార్జిన్ ఎంత మనం పెట్టుకున్నామన్నది మనకి తెలియాలి. కటింగ్ అప్పుడు మనం ఎక్స్ట్రా మార్జిన్ పెట్టాం కదా. ఇప్పుడు ఈ బ్లౌజు నడుము వచ్చేసి 26 ఇంచీలు, నడుము 26లో సగం 13 ఇంచీలు ఫస్ట్లో సగం చేస్తే 6.5 వస్తుంది. ఇది 4వ వంతు. ఫస్ట్ 2 వంతులు మనం బ్యాక్ సైడ్కి పెట్టుకోవాలి. అంటే 26 మనకి నడుము కాబట్టి అందులో సగం 13 ఇంచీలు అనమాట. 26లో సగం
13 inches. ఈ 13 inches ఒక చివర నుంచి ఏదో ఒకటి నడుముకి 8 inches గాని 8 inches గాని చివర నుంచి కొల్చుకోండి. కొల్చుకున్న తర్వాత ఈ డాట్స్ వేసుకున్నాం కదా, ఒకసారి ఎక్కువ అయినా పట్టుకోవచ్చు, ఒకసారి తక్కువ కూడా పట్టుకోవచ్చు. కాబట్టి ఇలా కొల్చుకొని మాత్రమే మనం ఫిట్టింగ్ అనేది చేసుకోవాలి. 13 inches ఇక్కడికి వచ్చింది. దాని తర్వాత ఎంత మిగిలిందో చూసుకోండి, ఎంత మిగిలింది మనకి నడుము అనేది చూసుకోండి. ఇక్కడికి చూసారు కదా 3.5 inches, అంటే పావు తక్కువ 4 వరకు మిగిలింది. దాన్ని ఇలా సగం చేయండి. సగం చేసి ఎంత అయితే వస్తుందో, అంటే పావు తక్కువ 2 వచ్చింది. ఇలా ఇక్కడికి ఇలా పెట్టేసుకోండి. అంటే కనీసం మనకి ఎంత అయితే వస్తుందో అంత ఇంట్యూటివ్ సగం చేసుకొని ఇక్కడికి అటు సగం ఇటు సగం పెట్టుకోండి. 4 మిగిలింది అనుకోండి, అటు 2 ఇటు 2, అలాగే ఇక్కడ 3.5 ఉంది కాబట్టి అటు 1.5 1.5, అలా అనమాట. ఎంతైతే అంత మిగిలితే సగం చేసుకోండి. ఇప్పుడు 13 inches మనం సగం చేస్తే 6.5. ఈ 6.5 అన్నది తాడుల దగ్గర నుంచి కూడా 6.5 కొల్చుకొని ఇక్కడ మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. మళ్ళీ హుక్స్ల దగ్గర కూడా 6.5కి ఇలా మార్కింగ్ చేసి ఇలా పెట్టుకోవాలి. దాని తర్వాత హ్యాండ్ చేతుల దగ్గరకు వచ్చేటప్పటికి మనం కటింగ్ చేసేటప్పుడు చేతి లూజ్ ఎంతైతే పెట్టామో అంతే లూజ్. ఇప్పుడు ఇలా సమానంగా మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసుకుని ఫోల్డింగ్ దగ్గర నుంచి చేతి లూజు అని చెప్పేసి పెట్టుకోవాలి మార్కింగ్. ఈ బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు చేతి లూజ్ వచ్చేసి 5.5 inches కటింగ్ చేస్తాం. ఇప్పుడు 5.5 inches ఇలా మార్కింగ్ అనేది పెట్టుకోండి. దీని తర్వాత మనం బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు చెస్ట్ మార్కింగ్ తర్వాత ఎక్స్ట్రా ఖర్చుల కోసం ఇక్కడ చంక దగ్గర ఎంత ఎక్కువ పెట్టుకున్నామో 2 inches ఎక్స్ట్రా మార్జిన్ అని పెట్టుకున్నాం. హ్యాండ్ కటింగ్ ఏంటి, ఫ్రంట్ ఏంటి, బ్యాక్ ఏంటి, కటింగ్లు 2 inches ఎక్స్ట్రా మార్జిన్ తీసుకున్నాం కదా, అది అటువైపు నుంచి 2 inches మార్కింగ్ పెట్టి చేతి మార్కింగ్ నుంచి చంక మార్కింగ్ కలిపాము, అక్కడి నుంచి నడుము మార్కింగ్కి మళ్ళీ ఇలా కలుపుకోవాలి. ఇలా మీరు ఫిట్టింగ్ చేసుకున్నారు అంటే కనుక పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ ఈ 2 అంచులు సమానంగా పట్టుకొని చేతి దగ్గర లాక్ చేసుకోండి. దాని తర్వాత ఇలా మనకి చంకకుట్లు 2 ఒకదాని మీద ఒకటి వచ్చేటట్టుగా సమానంగా పట్టుకొని అంచులు 2 సమానంగా ఉండేటట్టు పట్టుకొని ఇక్కడ గట్టిగా నొక్కు పెట్టి ఇక్కడ కుట్టుకుంటండి. దాని తర్వాత నడుము మార్కింగ్లు మనం పెట్టుకున్నాం కదా, ఫ్రంట్ బ్యాక్ రెండింటికి మార్కింగ్ పెట్టుకున్నాం కదా, 2 మార్కింగ్లు ఇలా కలిపి పట్టుకోండి. పట్టుకొని ఇలా కుట్టు అనేది ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోండి. ఇప్పుడు మీకు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఇప్పుడు మనకి ఫిట్టింగ్ అన్నది అయిపోయింది. దాని తర్వాత కుట్టు తర్వాత ఎక్స్ట్రా మార్జిన్లో ఇంకొక 2 స్టిచ్చింగ్లు అన్నవి మీరు ఎక్స్ట్రాగా ఒక పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఒకవేళ హెల్దీగా అయితే కనుక, టైట్ అయితే కనుక లూజ్ చేసుకోవడానికి వీలుగా ఒక 2 కుట్లు ఎక్స్ట్రాగా వేసుకుంటే సరిపోద్ది. ఫిట్టింగ్తో పాటు కలిపి 3 కుట్లు అన్నమాట సరిపోద్ది. మిగతా క్లాత్ అంతా అలాగే ఉంది కాబట్టి మళ్ళీ మనం కావాలనుకుంటే 8 కుట్లన్నా వేసుకోవచ్చు. ఇక్కడ స్ట్రైట్గా ఉందా లేదా చూసుకోండి. ఒకవేళ ఎగుడు దిగుడు అంటే అంచులు ట్రిమ్మింగ్ చేసి స్ట్రైట్గా చేసుకోండి. దాని తర్వాత ఈ అంచులు 2 కూడా లోపల వైపుకి ఫోల్డ్ చేసి పైనుంచి ఒక టాప్ స్టిచ్ కింద వేసారు అంటే కనుక దారాలు ఊడిపోకుండా ఓవర్లాక్ ఇంటర్లాక్ అవసరం లేకుండా ఉంటుంది. మనకి చూడడానికి కూడా బ్లౌజు లోపల వైపు నుంచి కూడా ఫినిషింగ్గా ఉంటుంది. ఇది మీ ఇష్టం, మనకి నచ్చితే కుట్టుకోవచ్చు, లేదంటే ఇలా ఓపెన్గానే ఉంచేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనకి ఎప్పుడైనా సరే ఇది రా సిల్క్ కాబట్టి కొన్ని కొన్ని క్లాతులు మనకి గుచ్చుకుంటాయి, కొన్ని కొన్ని క్లాతులు దారాలు విడిపోయి డ్యామేజ్ అవుతుంది అంచులు, కాబట్టి అలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఇలా స్టిచ్ వేసుకుంటే బాగుంటుంది. ఇలా నేను స్టిచ్ వేస్తాను కదా, ఇదే రకంగా 2వ వైపు కూడా ఫిట్టింగ్ అనేది చేసేసుకోవాలి. చూస్తారు కదా ఇటువైపు అంచు సమానంగా రావాలి, అదే రకంగా హ్యాండ్ దగ్గర అంచులు సమానంగా రావాలి, అదే రకంగా చంక దగ్గర కుట్లు అనేవి కరెక్ట్గా కలవాలి. నేను రివర్స్ చేసి చూపిస్తాను చూడండి. ఇలా చంక దగ్గర కుట్లు అనేది ఇలా ప్లస్ మార్క్ అన్నది ఇది ఎక్కడ చూస్తారు కదా ఇలా రావాలి. ఇలా మనం మీరు ఫిట్టింగ్ చేయడానికి ట్రై చేయండి. కుట్టు కూడా మనకి స్ట్రైట్గానే వస్తుంది. మీరు మనం మార్కింగ్ పెట్టుకున్నట్టుగా మనం స్టిచ్చింగ్ చేసాము అంటే కనుక కొలతలతో పాటు మీకు సైడ్ జాయింట్లు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి. తర్వాత మనకి చేతికుట్లు వేసుకుని హుక్స్లు తాళ్ళు వేసేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది రెడీ అయిపోద్ది. సరేనండి, వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చూస్తున్నారు కదా సైడ్ జాయింట్ కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, ఇలా మీరు ట్రై చేసి చూడండి. ఏవైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను మీకు ఆన్సర్లు ఇస్తాను. సరేనండి, బ్లౌజ్ అంతా రెడీ అయిపోయిన తర్వాత ఫ్రంట్ వైపు కూడా లుక్ ఈ రకంగా వచ్చింది. చిన్న సైజులని ఇలా స్టిచ్చింగ్ చేసుకోండి, మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. సరేనండి.